ఫస్ట్ మనం బోన్లెస్ చికెన్ ని మారినేట్ చేసుకోవాలి చికెన్ వేసి ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం స్పైసీగా కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఆనియన్ పౌడర్ ఉల్లిపాయని బాగా ఎండబెట్టేసి ఆరబెట్టి పౌడర్ చేస్తారన్నమాట అలాగే గార్లిక్ పౌడర్ అండ్ మిక్స్డ్ డ్రై హర్బ్స్ ఓకే కొంచెం salt ఇందులో ఉప్పు వేసుకోవాలి చికెన్ కి సరిపడా ఉప్పు అలాగే ఎగ్ కూడా వేసుకోవాలి అక్కడ బీట్ చేసుకోవాలి ఫోర్క్ యా ఫుల్ ఎగ్ అవసరం లేదు సగం ఎగ్ సరిపోతుంది సగం ఎగ్ మళ్ళీ మనం ఫ్రైడ్ రైస్ లో వేసుకోవాలి ఓకే అలాగే ఇందులో కొంచెం వెనిగర్ వేయాలి వెనిగర్ ఇక్కడ చిల్లీ వేసింది కదా ఇదా yes కొద్దిగానే ఇలా ఒకసారి చికెన్ లో అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 20 నిమిషాలు మారినేట్ చేసుకుంటే బాగుంటుంది కానీ మనకి ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి వెంటనే చేసేస్తున్నా సో ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న చికెన్ ని ఒక్కసారి ఇది కార్న్ ఫ్లోర్ అన్నమాట మైదా పిండి కార్న్ ఫ్లోర్ ఇవి రెండింటిని మిక్స్ చేయాలి స్పూన్ తో రెండు మిక్స్ చేయాలి హరి అలాగే ఇందులో కొంచెం ఉప్పు కూడా వేయి ఆల్రెడీ చికెన్ లో వేసాం కనుక కొంచెం వేసుకుంటా పిండి మరీ చప్పగా ఉండకుండా ఓకే పైన లేయర్ కదా కొంచెం ఆ ఫ్లేవర్ తగలడం కోసం ఇది క్రిస్పీ క్రిస్పీ పాప్కార్న్ లా వస్తది కదా అవును సో దాని కోసం మనం ఇది యాడ్ చేసామా కార్న్ ఫ్లోర్ yes సో ఇప్పుడు ఒక్కొక్క చికెన్ ని తీసుకొని ఓకే ఇలా పట్టుకో ఇలా ఒక్కొక్క చికెన్ ని ఇలా తీసుకొని నువ్వు ఇది రెడీగా పెట్టుకోవాలి మనం ఒక ప్రాసెస్ చేస్తున్నాం వంట చేయడం అంటే ఇష్టమా లహరి నీకు నేను చేసింది పక్కవాళ్ళు తింటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా అది ఇంకా బాగుంది ప్రస్తానికి ఓన్లీ సీరియల్స్ చేస్తున్నావా లేకపోతే ఇంకా వేరే ఏదైనా ప్రాజెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టాను బుట్ట బొమ్మ అని సో ఫస్ట్లీ నేను వచ్చింది కూడా యూట్యూబ్ నుంచే అన్నమాట ఫస్ట్ ఫస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చింది కూడా యూట్యూబ్ నుంచే తర్వాత యూట్యూబ్ టు సీరియల్స్ అన్నమాట ఎలా ఉంది యూట్యూబ్ నుండి సీరియల్స్ కి రాగానే డిఫరెంట్ కమ్స్ చాలా డిఫరెంట్ అయ్యో యూట్యూబ్ లో ఏంటంటే లైక్ మనకి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటది ఓకే మామూలుగా చేసేది ఏది నచ్చితే అది చేయొచ్చు కానీ సీరియల్ చేసుకోవచ్చు బట్ సీరియల్ వచ్చేసరికి వి హావ్ కన్స్ట్రైంట్స్ ఒక డేలో 2-3 ఎపిసోడ్స్ చేస్తారు కనుక ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతాయి 3 ఎపిసోడ్స్ కూడా చేస్తారా 2-3 ఎపిసోడ్స్ 2 ఎపిసోడ్స్ అయితే మినిమం అందుకే నైట్ కూడా అక్కడే ఉండాల్సి వస్తుంది ఇలా పిండి మొత్తం పీసెస్ కి బాగా పట్టుకోవాలన్నమాట ఇంకొక స్పూన్ కూడా ఇవ్వు లహరి ఇక్కడ ఇంకో స్పూన్ లేదు విత్ ద ఫోర్ ఓకే వాటర్ యా థ్యాంక్ యూ సో ఇప్పుడు ఇలా చేసేసుకున్నాం కదా ఇంకొక చిన్న పని చెప్తాను యా అక్కడ ఆయిల్ బాటిల్ ఉంది మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కదా ఈ లోపల నూనె వేడెక్కుతూ ఉంటుంది సో ఇప్పుడు ఇలా మనం డస్ట్ చేసుకున్నాం కదా డస్టింగ్ అయిపోయిన తర్వాత ఇందాక ఇది ఇచ్చాను రెడీగా పట్టుకోమని చెప్పి ఇలా పట్టుకో ఒక్కొక్క పీస్ ని నేను ఇందులో వేస్తాను అన్నమాట ఓకే ఒక పంచ్ చేద్దాం ఎక్స్ట్రా పౌడర్ ఒక ప్లేట్ తీసుకుందాం సో దట్ కింద పడకూడదు సో ఈ పిండిని ఇప్పుడు నేను ఇందులో వేసేస్తాను ఎందుకంటే మళ్ళీ మనం చేయాలి మళ్ళీ సెకండ్ కోట్ చేయాలన్నమాట ఓకే ఇలా చేసిన తర్వాత ఇక్కడ బౌల్ లో చల్ల నీళ్ళు పెట్టాను వావ్ చల్లనే ఇప్పుడు ఈ చికెన్ ని మనం ఇందులో డిప్ చేయాలి వావ్ వాటర్ లో తడవాలి తడిసిన తర్వాత మళ్ళీ సెకండ్ కోట్ కోసం ఈ పిండిలో చికెన్ ని వేసేయాలి ఓకే ఒకసారి వాటర్ లో అప్పుడు క్రిస్పీగా వస్తుందన్నమాట లేయర్స్ లేయర్స్ గా మనకి క్రంచీగా చికెన్ అవుతుంది మళ్ళీ పిండి మొత్తం తీసుకోవాలి వాటర్ ఉండకూడదు కదా ఆ కొంచెం వాటర్ తీసేద్దాం ఇప్పుడు మళ్ళీ చూడు ఇలా చక్కగా లేయర్స్ గా కనిపిస్తుంది కదా ఫ్రై చేస్తే క్రిస్పీగా అవుతుంది
మామూలుగా క్రిస్మస్ అంటే మాకు చిన్నప్పుడు శాంటా క్లాస్ వచ్చి గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు మాకు. నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు క్రిస్టియన్స్ అనమాట. వాళ్ళు ఏంటంటే చర్చ్కి వెళ్ళేటప్పుడు మంచిగా వైట్ ఫ్రాక్స్ వేసుకునే వాళ్ళు. నేను కూడా వెళ్ళేదాన్ని వాళ్ళతో పాటు. సో ఇలా మీరు ఎప్పుడైనా వెళ్ళారా చర్చ్కి? చాలా సార్లు వెళ్ళాను. నాకు చాలా మంది క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను గోవాలో కూడా ఉన్నాను, నీకు తెలుసా, 3 ఇయర్స్ ఉన్నాను అక్కడ. చుట్టుపక్కల అందరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళు చేసే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రతి ఒక్క దాంట్లో నేను సరే. ఇప్పుడు నూనె వేడెక్కింది కదా, ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఇందులో వేసుకుందాం. ఎప్పుడు మన కల్చర్నే కాకుండా అందరూ అన్ని రకాల పండుగని సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అండ్ వాళ్ళు ఇచ్చే కేక్స్ చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. చికెన్ బాగా ఫ్రై అయిపోయింది, క్రిస్పీగా అయింది కూడా. ఇప్పుడు చూస్తుంటేనే ఉట్టివే తినేయాలనిపిస్తుంది, కానీ వద్దు, మనం ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం. వాట్ నెక్స్ట్? ఇక్కడ ఒక ప్యాన్ ఉంది, ఫ్రైడ్ రైస్ చేయాలి కదా. అమ్మో, ఏం ఎంత బరువు ఉంది ప్యాన్, ఎక్కడ కొన్నారు? షాప్ లో. ఆటో పంచ్. ఇందులో మనం ఫ్రెష్ ఆయిల్ వేయాలి. చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ కన్నా ఫ్రైడ్ రైస్ లో ఫ్రెష్ ఆయిల్ వేస్తే బాగుంటుంది. కొంచెం సరిపోతుందా? కొద్దిగా సరిపోతుంది, చాలు. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇందాక ఎగ్ పెట్టుకున్నాం కదా, మిగిలిన ఎగ్ జస్ట్ ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఆమ్లెట్ అయింది. అలాగే ఇందులో క్యారెట్. ఫ్రైడ్ రైస్ లో ఎప్పుడు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం కచ్చా పచ్చగా ఉంటే సరిపోతుంది వెజిటేబుల్స్. అలాగే బీన్స్, గ్రీన్ పీస్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్గా కచ్చా పచ్చాగా వేగితే సరిపోతుంది, ఫుల్గా బాయిల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు రైస్ వేసేయాలి. రైస్ వేసి ఒకేసారి కలపకుండా అన్ని వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే మనం బాస్మతి రైస్ వాడుతున్నాం కదా, విరిగిపోతుంది. సో ఇప్పుడు రైస్ వేసిన తర్వాత ఇందులో అన్ని వేసేసుకోవాలి మనం. ఓకే, సోయా సాస్, అరోమాటిక్ పౌడర్. ఈ రెండు, ఇప్పుడు అరోమాటిక్ పౌడర్లో ఇంకా సోయా సాస్ లో రెండిట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కాస్త ఉప్పు తక్కువగా వేసుకోవాలి. ఇంకా మనం చికెన్ లో కూడా ఉప్పు వేస్తాం. కొంచెం మిరియాల పొడి, వెనిగర్. అన్నీ వేసేసాం కదా, ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. సింపుల్ ఫ్రైడ్ రైస్ అన్నమాట, ఎక్కువ హడావిడి చేయకుండా ఫ్రైడ్ రైస్. ఇలా రైస్ వేసిన తర్వాత రైస్లో నుండి పొగలు రావాలి, ఆ స్టీమ్ వస్తేనే రైస్ చక్కగా వేడైందని తెలుస్తుంది. సో ఇప్పుడు ఫైనల్గా మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసి సరి కలుపుకోవాలి. బౌల్లోకి తీసుకుందాం, ఆ బ్లాక్ కలర్ వేద్దాం. ఇదా ఇప్పుడు బౌల్లోకి ఫ్రైడ్ రైస్ తీసుకుందాం. పైనుండి మనం చేసి పెట్టుకున్న పాప్కార్న్ చికెన్. అలాగే మళ్ళీ కొంచెం ఇలా స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేసుకుందాం. అనిత గారు అడిగిన పాప్కార్న్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఏమైనా మీకు కొంచెం డౌట్గా ఉందా, ఎందుకంటే మేము మాట్లాడుతూనే ఉన్నాం, కొంచెం కన్ఫ్యూజ్ అయితే కనుక మళ్ళీ చిన్న రికాప్లో చూసేయండి. పాప్కార్న్ చికెన్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం, ముందుగా ఒక బౌల్లో చికెన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, ఉప్పు, ఎగ్, వెనిగర్ వేసి కలిపి చికెన్ ని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో మైదా పిండి, కార్న్ఫ్లవర్ రెండు కలుపుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ ని అందులో వేసి డస్టింగ్ చేసుకుని తర్వాత ఒక జాలి సహాయంతో చికెన్ ని చల్ల నీళ్ళలో ముంచి బయటికి తీసి మళ్ళీ మైదా పిండితో డస్టింగ్ చేసుకుని పిండినంతా తీసేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఫ్రైడ్ రైస్ కోసం చికెన్ పాప్కార్న్ రెడీ అవుతుంది. తర్వాత పాన్ లో నూనె వేడెక్కాక అందులో ఎగ్ వేయించుకుని అలాగే ముందు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ వేసుకుని తర్వాత గ్రీన్ పీస్, ఉడికి పెట్టుకున్న బాస్మతి రైస్, సోయా సాస్, అరోమాటిక్ పౌడర్, ఉప్పు, మిరియాల పొడి, వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. ఫ్రైడ్ రైస్ లో ఆవిరి రావడం స్టార్ట్ అయిన తర్వాత పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఫ్రైడ్ రైస్ తీసుకుని పైనుండి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ పాప్కార్న్ ని పెట్టుకుని మళ్ళీ ఒక్కసారి పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కలర్ఫుల్ అయినా చికెన్ పాప్కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది.